ఇది బాస్మతి రైస్ అండి. ఇది బాస్మతి రైస్ మా పొలంలో వేసామండి, చక్కగా వచ్చింది. దగ్గర దగ్గరగా 100 రోజులు పైన అవుతుందండి. గింజలైతే బాగా పొడుగ్గా వచ్చాయి. ఇప్పుడు చూస్తే నోరు ఊరిపోతుంది, ఎప్పుడు వండుకొని తినాలా అని. ఇప్పుడు వరకు ఈ 100 రోజుల్లో ఒక్కసారి కూడా ఈ ఫీల్డ్లో మనం మందులు ఏమీ కొట్టలేదండి. మందులు కొట్టకపోయినా కూడా చాలా చక్కగా గింజలు కూడా మంచి క్వాలిటీతో వస్తున్నాయి. మందులేమీ కొట్టలేదు, కొట్టకపోయినప్పటికీ గింజ క్వాలిటీ అయితే ఏమాత్రం తగ్గలేదండి. చక్కగా వచ్చింది మొత్తం అంతాను, అంతా ఒకేలా ఉంది. ఒకే హైట్లో, ఒకే సైజులో, ఒకే గింజ సైజులో మొత్తం అంతా ఖచ్చితత్వంగా అన్నీ ఒకేలాగా వచ్చాయన్నమాట గింజలన్నీ, ఎన్నెలన్నీ. ఇది చూస్తుంటే మనసు పట్టలేనంత ఆనందంగా ఉంది మాకు. అసలు మేము వేయటం ఫస్ట్ టైం ఇది, కానీ ఎంత క్వాలిటీగా వస్తుందని మేము అస్సలు మేము ఊహించలేదండి. ఏదో 20% ఏదో వస్తుందేమో అనుకున్నాం, కానీ చాలా చక్కగా వచ్చింది. మేము అనుకునే దానికన్నా ఎక్కువే వచ్చింది, చాలా బాగుంది. ఎవరైనా సాగు చేయాలనుకుంటే ఇది ఒక ప్రాంతంలోనే పండే పంట అనే భ్రవణించి మనం బయటపడి ఎవరైనా రైతులు ఎవరైనా ముందుకు వచ్చి సాగు చేస్తే మాత్రం మనకు మిల్లింగ్ సౌకర్యం కొంచెం మెరుగుపడి ఉంటే ఎవరైనా కొంచెం సాగు చేయొచ్చు. ఇది లాభదాయకంగా ఉంటుంది. పురుగులు అవి తెగుళ్ళు అవి ఏమి రాలేదండి, చక్కగా ఉంది. ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇప్పుడున్న ఈ పక్క ఫీల్డ్ అండి, ఇవి పక్కవి వీటికి ఇది ఇవి 1-2 రోజులు ముందుగా వేసారండి. ఇవి వేసాం, ఇది 1-2 రోజులు వెనక్గా మనం ఉడుచుకున్నాం అన్నమాట. అయినప్పటికీ ఇది దానికన్నా ముందు ఇదే రెడీగా ఉంది. ఎవరైనా వేయాలనుకుంటే 1-2 నెలలుగా వెనక్కి చేసి ఆకులు వేసుకుంటే పంట అద్భుతంగా వస్తుంది. థ్యాంక్ యూ.